అయ్యా మునసబ్ గారు ఐదు అవుతోంది ప్రెసిడెంట్ గారి పత్తా లేదు ఇంత ఆలస్యం ఏమిటట ఆలస్యం మనుషుల అంతస్తుని చెబుతుందయ్యా ఎంత ఆలస్యంగా వస్తే అంత గొప్పవాడు అన్నమాట ప్రెసిడెంట్ గారు మనకంటే గొప్పవాడు గనుక మనకంటే ఆలస్యంగా వస్తారు నమస్కారం నమస్కారం అండి ఏమయ్యా రంగరాజు విషయం అందరికి చెప్పావా తమ రాకపోసం ఎదురు చూస్తున్నాం భలేవాడివయ్యా సూత్రధారి నువ్వేగా కానీ మిమ్మల్ని అందరి ఇక్కడికి పోగేసింది ఒక ముఖ్య విషయం చెప్పడానికి రాత్రి మన ప్రెసిడెంట్ గారు సుఖంగా నిద్రపోతూ ఉంటే వారి కళ్ళకి మన పుంతలో పోలేరం వచ్చింది వచ్చి ఏం చేసింది ఒరే తోట నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత నువ్వు నీ జనం నన్ను మర్చిపోయారు నాకు దాదాలు చేయటం మానేశారు అందువల్ల నా కోపం వచ్చి కరువుతో పాటు కలరాలను రద్దు చేసి పంపించాను ఈలో కొంతమందిని చేగోడీల్లో విన్నట్టు కరకరా 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 నలిని మింగేశాను గుర్తుందా అని గర్జించింది దాంతో నేను ఉడికిపోతూ తల్లి మొట్టమొదటి ఏడు ఎలక్షన్స్ లో ఏమైపోతానో అన్న భయంతోను రెండో ఏడు ప్రెసిడెంట్ అయ్యాన సంతోషంలో నన్ను మర్చిపోయాను క్షమించు తల్లి ఈ ఏడుని సంబరం ఘనంగా చేయిస్తాను అని మాటిచ్చాను కాబట్టి ఈ ఏడు సంబరం బ్రహ్మాండంగా చేయాలి దానికి బోళ్ళంత డబ్బు ఖర్చు అవుతుంది మీరంతా శక్తి కొలిది చందాలు ఇవ్వండి ఆ పైన మిగిలినా తగిలినా మేము చూసుకుంటాం ఇదిగో డాక్టర్ చేతా నీ దగ్గరికి వచ్చే రోగుల్లో మనిషికి రూపాయి చొప్పున రోగానికి అర్ధ రూపాయి చొప్పున కనీసం 50 రూపాయలు నువ్వు ఇవ్వాలి ప్రజాకార్యానికి వేయొచ్చు కానీ అది నాకు చాలా పెద్ద మొత్తం అవుతుందండి ఏం తెగులా మళ్ళా కలరా వస్తే జేబులు నింపుకుందామనా ఇవి పర్వాలేదు బట్టాలు తింటాం కాదు బడికొచ్చే పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 15 పైసలు వసూలు చేసి కనీసం 15 రూపాయలు నువ్వు ఇవ్వాలి మరి బడికొచ్చే పిల్లలు 15 కూడా అయినా లేరండి మరి ఏం తెగులా నీ చేద్దాయి సరే అమ్మగారి జాతర కదండి గుంతలో పోలేమ్మకి 10 రూపాయలు పది ఏమిటండి మళ్ళీకి ముందు వెనక ఎవరున్నారు గనక వేస్తాడు బాటిక ఏంటి పంతులు గారు మీ పెద్దలంతా చేరి ఇట్ట ఈదిని పడి అడుగు తినే కర్మ పట్టించారా పోలేరమ్మకి అపచారం అపచారం లెంపలేసుకో లెంపలేసుకో ఏమిట్రా మాటలు సందా వేయమంటుంటేనో ఎందుకేయాలి జాతరకు జాతరక ఖాతర్లేని మీ ఖర్చులక అవును మరి గుడి పేరున్న పొలంలోంచి పోళ్ళంత ఆదాయం వస్తోంది దాంతో జాతర చేయక జనం దగ్గర దోసుకోవటం ఎందుకు ఆ డబ్బుతోనే రా మండలం బాబు చేయించాం శ్రీరామరం ఉత్సవాలు చేయించాం ఆ డబ్బుతో చేయించింది ఉత్సవాలు కాదు మీ పిల్ల పెళ్లి బాబు చేయించింది మండపం కాదు మున్సూబ్ గారి ఇల్లు కర్ణం గారి తమ్ముడు పట్నం చదువు పూజారి గారి ఇంటి దాని మెళ్ళో నగలు ఇవన్నీ దేవుడు సొమ్ముతోనేగా నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నాకు కోపం వచ్చిందంటే వస్తే ఏం చేస్తారేంటి కాలం కర్మం కలిసి రాక కలరాలు కరువులు వస్తే దానికి పోలేరం మలిగిందని చెప్పి డబ్బులు గుంచుతారా వింటున్నారా వాడు పేలుడు ఇలాంటి నాస్తికుడు మనం వచ్చిన పావులాగా తిరుగుతుండబట్టే కరువులు కలతలు పిల్లలకి నలతలు పెద్దలు చచ్చిపోవడాలు పెళ్ళాలు లేచిపోవడాలు జరుగుతున్నాయి దీన్ని కొట్టమని తిట్టమని కాళ్ళీ కొట్టమని నేను చెప్పను మీరే బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి నువ్వు నోరు మూసు పోరా నీకేమిట్రా ఒంటి పిల్ల రాకాశ గాడివి నువ్వు పోతే ఏడ్చేవాడు ఎవర్రా మాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు ఆ బాధ మాకు తెలుస్తుంది ఓ నీ అబ్బా నాస్తికుడివి నీ వల్లరే గొడవంతాను పోరాపో అవునులేండ్రా గొర్రెలు కషాయాన్నే నమ్ముతాయి ఒరే మల్లిగా ఆ సంగతి తెలుసుంటే గొర్రెలకు బుద్ధి చెబుతాడరా ఈ ఊరికి పట్టిన సీడ పురుగుల సంగతి ఏదో ఒక రోజున ఆ పోలేరమ్మే తేలుతుంది